ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత విద్య బోధన చేసినటువంటి గౌతమ్ జూనియర్ కళాశాల బోధిస అధ్యాపకులు సాయి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ అతిథికి వందనం. వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవనీయులు, గౌరవాతిథులు, మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ చెన్నై సార్ గారికి, అదేవిధంగా ఎస్బీవీఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ గారికి, కే డాక్టర్ కె వెంకట సుబ్బారెడ్డి సార్ గారికి, గౌతమ్ కాలేజ్ ప్రిన్సిపల్ రవి సార్ గారికి, సాయి చైతన్య స్కూల్ కరెస్పాండెంట్ మేడం సౌజన్య లక్ష్మి మేడం గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు, నా ప్రియతమ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ శుభోదయం, శుభాభివందనం. సో ప్రతి ఫేర్వెల్ ఫంక్షన్ కి ఆ బ్యాచ్ కు గుర్తుగా ఒక మొక్కను నాటడం అనేది నిజంగా చాలా ఆదర్శనీయం, నాకు చాలా నచ్చిన విషయం. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది నేను ఊహించని ఆస్కారం, ఆహ్వానించడం మీ సంస్కారం, అందుకే పరిగెత్తుకొచ్చింది మీకోసం అధికారం. సో ఇది బిడ్డల మీదున్న మమకారం, అందుకే భవిష్యత్తుకు ఇప్పుడే చుట్టండి శ్రీకారం. రైట్, పదేళ్ల మీ ప్రయాణం అంతిమ దశకు చేరుకుంది, ఎన్నెన్నో అనుభవాలు, అనుభూతులు, టీచర్ల పైన మీకున్నటువంటి ప్రేమాప్యాయతలు, సో మర్చిపోలేని ఎన్నో సంఘటనలు, సంగతులు, వదులుకోలేని స్నేహాలు, అబ్బురపరిచే మమతాను రాగాలు, సో ఇవన్నీ కూడా స్కూల్ లైఫ్ లో మనం చూస్తుంటాం. జీవితంలో మన యొక్క మొత్తం జీవితంలో మర్చిపోలేని, చిరస్థాయిగా గుర్తుంచుకునే విషయాలు ఏమైనా ఉంటాయంటే అవి యొక్క స్కూల్ లైఫ్ లోనే. సో యాజ్ ఎ ఫిజిక్స్ ఫ్యాకల్టీగా గౌతమ్ కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుండి గమనించిన చాలా విషయాల్లో ఒక విషయం ఏంటంటే, సాయి చైతన్య హై స్కూల్ నుంచి వచ్చి జాయిన్ అయిన పిల్లలు చాలా వెల్ డిసిప్లైన్డ్ గా ఉంటారు వెన్ కంపేరింగ్ విత్ ద అదర్ స్టూడెంట్స్, అండ్ ఈచ్ సెక్షన్ లో టాపర్స్ లిస్ట్ లో ఒకరిగా ఉంటారు. సో నామమాత్రపు ఫీజులతో ఒక వెల్ డిసిప్లైన్డ్ స్కూల్ నుండి అత్యుత్తమ విలువలతో కూడిన విద్యను అభ్యసించడం అనేది నిజంగా మీ యొక్క అదృష్టం. ఐ హోప్ యు ఆల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ డిసిప్లైన్డ్ ఫ్రమ్ యువర్ స్కూల్. సో ఈ తుది ఫేర్వెల్ డే నాడు నేను ఒక చిన్న కథను మీతో షేర్ చేసుకుంటాను, త్వరగా మిగిస్తాను. చిన్నది అంటే చాలా చిన్నది. ఒక అడవిలో ఒక చెట్టు మీద కాకి రోజంతా పని చేయకుండా, అంటే ఏ పని పాట లేకుండా, సో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాట వింటా ఉంది అనుకుందాం. సో కింద నుంచి అది కుందేలు చూస్తుంది, రోజంతా పని చేయకుండా అలా ఉంది, గమనించి కాకితో ఇలా అందంట, కాకి బావా నీలాగే నేను కూడా ఏ పని చేయకుండా అలా చెట్టు కింద కూర్చోవచ్చా, నువ్వు చెట్టు పైన ఉన్నావు నేను చెట్టు కింద కూర్చోవచ్చా అని అడిగింది. దాందే ముందు బామ్మర్ది కుందేలు బామ్మర్ది, నువ్వు కూర్చోవచ్చు, కూర్చోవాలనుకుంటే కూర్చో అన్నట్టు చెప్పిందండి. అయితే అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న నక్క ఒకటి దాన్ని చూసి మీదకు దూకి స్వాహా చేసేసింది. అంతే కథ అయితే. సో ఇందులో రెండు విషయాలు మనం గమనించాలి. మొదటిది, పని పాట లేకుండా నువ్వు సేద తీరాలి, అంటే విశ్రాంతి తీసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఎంతో ఎత్తులో కూర్చోవాలి, అంతే, దానికి వేరే ఆప్షన్ లేదు. నువ్వు కష్టపడి ఒక ఎత్తుకు వెళ్ళాలి, తర్వాత నీ ఇష్టం, నీ లైఫ్ ఎంజాయ్ చేయి. ఒక ఎత్తు అంటే పని పాట లేకుండా ఉండాలంటే ఒక ఎత్తులో ఉండాల్సిందే, కింద ఉంటే ఆ కుందేలు లాగా నీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. ఇది ఈ కథ నుంచి తెలుసుకోవాలి. అండ్ రెండోది ఏంటంటే, ఎవడు పడితే వాడి సలహాలు అస్సలు వినకూడదు. సో ఆ కాకి చెప్పిండొచ్చు కదా, నువ్వు దగ్గరికి వస్తే, అంటే నేను పైన ఉన్నాను, నాకేదన్నా అయితే నాకు రెక్కలు ఉన్నాయి, నేను ఎగిరిపోగలను, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పిండొచ్చు కదా, కానీ చెప్పదు. సో కథలు జీవితాన్ని తెలియజేస్తాయి, మనం గ్రహించాల్సింది ఇక్కడ చాలా ఉంది. సో అదేవిధంగా ఇంకొక చిన్న కథ చూడండి. ఒక వాగును దాటాలనుకుంటుంది ఒక తేలు. సో అయితే దానికి నీళ్ళు అంటే భయం. అక్కడే ఒడ్డు మీద ఒక కప్ప ఉంది, కప్పను అడిగిందంట, కప్ప బావా నన్ను ఈ వాగును దాటిస్తావా, నాకు నీళ్ళు అంటే భయం. సో అప్పుడు ఇది చెప్పింది కప్ప, తేలు మరదల, నేను నిన్ను ఎట్లా వీపు మీద ఎక్కించుకొని నిన్ను దాటే క్రమంలో నన్ను కుడితే నేను చనిపోనా అని అడిగిందంట కప్ప, తెలివిగా ఆలోచించింది నిజమే. అప్పుడు తేలు దానికి, అదేంటి అదేంటి బావా అలా అంటావు, మధ్యలో నిన్ను కుడితే మనం ఇద్దరం మునిగిపోమా, ఇద్దరం చనిపోమా, ఆ పని నేనెందుకు చేస్తాను అనిందంట. అయితే కప్ప తేలు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కదా, లాజిక్ ఉంది కదా, సో అందుకని దానికి ఒప్పుకుంది, తేలును వీపు మీదకి ఎక్కించుకుంది. మార్గ మధ్యంలో అంటే వాగు మధ్యకు చేరుకున్న తర్వాత
తేలు తపిమని కప్పను కుట్టేసింది. రెండు మునిగిపోసాగాయి. మునిగిపోతూ మునిగిపోతూ ఉండగా సో అప్పుడు అడిగింది కప్ప, ఏమని ఇద్దరము చనిపోతామని తెలిసి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా నన్ను ఎందుకు కొట్టావని ఏడుస్తూ అడిగింది. అప్పుడు తేలు నన్నేం చేయమంటావు మరి, నా స్వభావం అంతే కదా అనింది. అంటే దానికి ఏం తెలుసు, కొట్టడమే తెలుసు, చంపడమే తెలుసు. జీవితంలో ఇలాంటి మనుషులు మనకు ఎదురవుతారు. సాధారణంగా సమాజంలో మనం వింటూ ఉంటాం అదేంటంటే, ఇతన్ని నమ్మి నేను మోసపోయాను, ఇంకొకరు నమ్మి నేను మోసపోయాను. నమ్మి మోసపోవటం ఏంటి? నీ తెలివి ఏమైంది మరి? నిజానికి అది నీ అజ్ఞానం, తెలివిలేనితనం. ఎన్ని సమస్యలు వచ్చినా సరే మనం వాటిని ఎదుర్కోవడానికి మన కాళ్ళు చేతులు కళ్ళు అన్ని సిద్ధంగానే ఉన్నాయి. సో మొద్దు కారిపోయింది కేవలం మన యొక్క మెదడు మాత్రమే. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్ ఉంది. ఈ గోడ బ్రేక్ చేయకముందు, అక్కడ అంతా పిచ్చి మొక్కలతో ఆ ల్యాండ్ అంతా పనికిరాని భూమిగా ఉన్నింది. ఎప్పుడైతే ఇక్కడ కాంక్రీట్ రోడ్ మనకు శాంక్షన్ అయిందో రోడ్ బ్లాక్ చేశారు, తర్వాత వాల్ బ్రేక్ చేసి ఇక్కడ నడవడం పిల్లలు వస్తూ పోవడం చేసిండేవారు. సో తెలియకుండా ఎట్లయిందో తెలియదు గ్రౌండ్ అంతా నీట్ గా కనిపిస్తుంది. అక్కడ వచ్చి దాన్ని యూజ్ చేశాం అంతే. సో తర్వాత అంటే ఏమి, ఇప్పుడు అదే భూమిని ఒకరు కష్టపడి పండిస్తే అది మనకు ఆహారాన్ని తీస్తుంది, ఆహారాన్ని ఇచ్చి పెడుతుంది కదా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, భూమి ఒకటే, దాన్ని నువ్వు అలా ఖాళీగా వదిలేస్తే పిచ్చి మొక్కలతో పనికి రాకుండా నీ భూమి తయారవుతుంది. అలా కాకుండా కొంచెం వాడటం మొదలు పెడితే చూడడానికి అందంగా క్రీడారంగం క్రికెట్ కూడా ఆడుకోవచ్చు, కొంచెం అందంగా కనపడుతుంది. అలా కాకుండా దాని కోసం నువ్వు కష్టపడి పంట పండిస్తే నీకు ఆహారం ఏ విధంగా అయితే తెచ్చి పెడుతుందో ఒక మంచి రిజల్ట్ నీకు ఈ మెథడ్ అనేది ఇస్తుంది. సో ఆ శక్తిని మీరు గుర్తించాలి ఫస్ట్. ఇంకో లాస్ట్ కదా. సో ఒక చలికాలంలో ఒక పిట్ట దక్షిణం వైపు పయనిస్తూ ఉంది. సో పయనిస్తూ ఉండగా ఎముకలు కొలికే చరికి తట్టుకోలేక గడ్డ కట్టుకుపోయి ఆ పక్షి ఒక చేలో దబ్బమని పడిపోయింది. పడిపోతే అటుగా వస్తున్న ఒక ఆవు దాని మీద పేడ వేసింది. అప్పుడు అది తిట్టుకుంటా ఉంది, అరే నేను అసలే చలికి గడ్డ కట్టుకొని పోయి కింద పడ్డాను, దానికి తోడు ఈ ఆవు వచ్చి పేడ వేసింది, ఇది గుమ్మగుమ్మల వాసన మళ్ళీ దీనికి తోడు అన్నట్లుగా అనుకుంటూ ఉంది. అయితే కాసేపటికి ఆ పేడ దానికి వెచ్చదనాన్ని ఇచ్చింది, వెచ్చదనాన్ని ఇస్తుంది, అది ఇప్పుడు హాయిగా ఉంది. నిజానికి పేడ దానికి వెచ్చదనాన్ని ఇచ్చి దాన్ని బతుకును కాపాడుతూ ఉంది. సో ఆ హాయిని ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి అది ఒక పాట అందుకుంది. అంటే ఆ హాయి తట్టుకోలేక నోరు గమ్ముగుండక ఒక పాట ఎత్తుకుంది, ఆ పేడలోంచి అలా తల పైకెత్తి అలా విదిలించుకొని అదేంటి సాంగ్ ఉంది కదా, కొమ్మ ఉయ్యాల కోనా చంపాల, ఎక్కడిది అమ్మ ఊళ్ళో నేను రోజూగాల అని పాట పాడుతూ ఉంది ఆ కోయిల ఎక్కడ పేడలోంచి పైకి లేచి. సో అటుగా వెళ్తున్న ఒక పిల్లి ఆ మృదు మధురమైన గానాన్ని విని పులకించిపోయి ఆ సాంగ్ అంపటి వస్తా ఉంది. సో వస్తూ ఉంది అది మళ్ళీ ఉంది కదా, నెక్స్ట్ లైన్ ఏంటి ఆ పాటలో తెలియదా? ఓకే. సో ఆ పాట అంపడి వచ్చి ఆ పిల్లి అలా నిలబడింది, వెంటనే పిల్లిని చూసి ఆ పాట ఆపేసింది. పాట ఆపేగానే అయ్యో పాపం పిట్ట పెడలో ఉందే అని చెప్పి ఆ పిట్టను అలా బయటికి లాగి అటుకు పారే నీళ్ళలో అలా ఇలా అనుకుని స్వాహ చేసేసింది. సో ఇక్కడ మనకి మూడు విషయాలు అర్థమవ్వాలి. ఒకటి ఏంటంటే, నీ మీద చెత్త వేసే వాళ్ళంతా నీ శత్రువులు కాదు. పేడ వేసింది నిజమే, కానీ అది వెచ్చదనాన్ని ఇచ్చి నీ ప్రాణాన్ని కాపాడింది, అవునా? రెండోది ఏంటంటే, నిన్నెవరైతే చెత్తలో నుంచి బయటికి తీస్తారో వాళ్ళంతా నీ మిత్రులు కాదు. సో పేడలో నుంచి తీసింది ఓకే, కానీ తర్వాత ఏం చేసింది, స్వాహ చేసింది, అవునా? రైట్. ఆ మూడోది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ మూడో పాయింట్, మీరు అన్ని రకాలుగా కూరుకుని పోయి ఉన్నప్పుడు నోరు మూసుకొని ఉండాలి తప్ప నోరు పాడేసుకోకూడదు. అది ప్రశాంతంగా ఉండొచ్చు కదా పేడలో, అనవసరంగా పాట పాడింది చచ్చింది, అవునా? సో ఇదన్నమాట. సో కథలు చాలా మనుషుల్ని ప్రభావితం చేస్తాయి. ఎండమూరి వీరేంద్రనాథ్, డాక్టర్ బివి పట్టాభిరామ్ లాంటి పుస్తకాలు చదివితే మనం నిజంగా వాళ్ళకి ప్రేరేపితమవుతాం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ ఈజ్ నాట్ ఎ ఫేక్ స్టోరీ, దిస్ ఈజ్ రియల్ స్టోరీ. ఒక రైతు పొలంలో పనిచేసుకుంటా ఉన్నాడు, హెల్ప్ హెల్ప్ అని ఏదో సౌండ్స్ వచ్చాయి. ఓకే, వెళ్ళి చూస్తే, పని ఆపి వెళ్ళి చూస్తే అక్కడ బావిలో ఒక పిల్లాడు పడి ఉన్నాడు. ఆ పిల్లాన్ని సేవ్ చేశాడు, లోపలికి దూకి ధైర్యం చెప్పి ఇంటికి పంపాడు. మరుసటి రోజు ఆ రైతు కుటుంబం ఇంటి దగ్గరికి ఒక ఖరీదైన గుర్రం బండి వచ్చి ఆగింది. సో ఆ గుర్రం బండి నుంచి ఒక ధనవంతుడు దిగాడు,
सो निन्न कापड़ाव कदा इदो ई डब्बू उंचुको नी खर्चुलकु अन्नट्टु नोट्ल कट्ट तीसि अंदिस्ता उन्नाडु सो दानिकि रैतु ఇది మా అమ్మ నాన్నల నుండి నేర్చుకున్న బుద్ధి మానవత దృక్పథంతో నేను ఇది చేశాను దయచేసి ఇది మీరే తీసుకోండి అన్నట్టు అలా తిరస్కరించారు అప్పుడే లోపల నుంచి కొడుకు బయటకు వచ్చి అదే ఆ రైతు కొడుకు బయటకు వచ్చి సవినయంగా వాళ్ళకి నమస్కరించి నాన్న వైపు నిలబడ్డాడు మీ కొడుక అని అడిగాడు అప్పుడు ఆ రైతు ఎస్ నా కొడుకే అన్నాడు సో తర్వాత ఆ ధనవంతుడు ఏం చదువుతున్నాడు అని అడిగాడు సో అప్పుడు ఇతను నాతో పాటే అంత స్తోమత లేదు నాతో పాటే వ్యవసాయం చేసుకుంటున్నాడు అన్నాడు सो अयिते विनु ना माट विनु कादनकु ना कोडुकुतो पाटुगा नी कोडुकुनु कूडा उन्नत विद्यलु नेनु चदिविस्तानु दयचेसि नन्नु ई रकंगैनैना रुणान्नि तीर्चुकोनिव्वु अनि प्रादयपड्डाडु अप्पुडु रैतु दानिकि ओप्पुकुन्नाडु माट इच्चिनट्टुगाने आ धनवंतुडु इद्दरु पिल्लल्नि इंग्लैंड लो मंचि मंचि यूनिवर्सिटीलो चदिविंचारु सो मोदटि अयिते पेद्दय्याक इद्दरु प्रमुखुलय्यारु मोदटिवाडु अंटे रैतु कोडुकु अलेग्जांडर फ्लेमिंग పెన్సిలిన్ని కనిపెట్టి అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు అయితే రెండో వాడికి పెద్ద వ్యాధి వచ్చింది డాక్టర్లందరూ చేతులు ఎత్తేశారు అప్పుడు ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్న పెన్సిలిన్ని అతనికి ఇచ్చారు క్షణాల్లో ఆ వ్యాధి నయమైపోయింది ఇంతకీ రెండో వ్యక్తి పేరేంటో తెలుసా బ్రిటిష్ ప్రధాని సర్ విన్స్టన్ చర్చిల్ సో చూడండి చేసిన మేలు ఏదైతే ఉందో అది మళ్ళీ మనకు అనేక రకాలుగా తిరిగి మనకి మన దగ్గరికే వస్తుంది अंत मंच चेस्ते मंच मन को जो चेसा मन की जो ओके टेन्त क्लास अभी युद्धा वेलबो दयचे आयुधा पक्वा इबंध पड़दी ट्राई टू अटेम्प्ट ऑल द क्वेश्चंस विद अ नीट हैंड राइटिंग देन यू कैन गेट बेटर स्कोर